దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాగలను, ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోను. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను, నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉండను. ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను. నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఏం పోతు చెప్పండి, నాకు రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు. ఇవన్నీ గెలవకపోతే ఏమో అయిపోతాం, ఫలితాలు ఇంకొకలా వచ్చింటే ఇలా ఉండేవాడు, ఏం మారేది కాదు. ఎందుకంటే దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి, మీకు సహాయకారిగా ఉండటానికి నాకు ఇప్పుడు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే మా తరాల వారసులను చెప్పడం కొంచెం ఇబ్బంది కాదు బయట. నేను అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీంట్లో కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఇబ్బందిగా ఉంటుంది. సహజంగా మీ నా మీ బిడ్డలు మీరు ఎదగాలని కోరుకుంటున్నారు, రాజకీయాలు వస్తే నాకు ఇబ్బంది లేదు. వీఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ, బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే, సహజ క్రమంలో జరగనివ్వండి. అందుకని ఇలాంటి ప్రతి చోట కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి పాపం లోపలికి ఆత్మవర్శలు చేసుకున్నాం. సహజ క్రమంలో వస్తే నాకు ఎంత ఇబ్బంది లేదు, కానీ దయచేసి ప్రజలు మీద వృద్ధి కట్టారు.